ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క కాలపు రెండవ మేము దుష్టులమై పాపములు అపరాధములు మొదటి పాఠము దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనము నుండి పదవ వచనం వరకు నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిమి ప్రభువైన దేవ నీవు మహిమాత్ముడవు నీ ఆజ్ఞలను అనుసరించి జీవించు వారి ఎడల నీ నిబంధనమును నీ కృపను పాటింతువు మేము నీ దాసులకు ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులకును మా అధిపతులకును మా తండ్రులకును యూదాదేశ జనులందరికి చెప్పిన మాటలను ఆలకింపకం నీ ఆజ్ఞలను విధులను మాని పాపములను దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభు నీవు నీతిమంతుడవు కాని మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి యుదయాలోను ఎరుషలేమునను వసించు నీకు దోహము చేసినందులకు నీవు దూరదేశములకును దగ్గరి దేశములకును చెల్లా చెదరు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును ప్రభు మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి మా ప్రభువుడైన దేవ నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలవునని కోరితివి కాని మేము నీ మాటను విననైతిమి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు మీ తండ్రి వలి మీరును కనికరము గలవారై ఉండు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ముగూర్చి తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు అప్పుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోని మీకును కొలవబడును అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగా